కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర పెంచడం చాలా శోచనీయము. మోడీ గారు 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ప్రధానమంత్రి పదవి వారు స్వీకరించినప్పుడు ఎల్పీజీ సిలిండర్ ధర 410 రూపాయలు, ఈరోజు ఎల్పీజీ సిలిండర్ ధర 1155 రూపాయలు, దాదాపు 745 రూపాయలు పెరగడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతున్నాయి, కేవలం భారతదేశంలో మాత్రమే పెరుగుతున్నాయి. ఇది ఎన్నిసార్ల ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్లో పార్లమెంట్ బయట నిరసన తెలియజేసినప్పటికీ కూడా మోడీ గారు మరి ఈ ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వానికి మరి ఆదాయం పెంచుకుంటూ పోతున్నారు. సామాన్య ప్రజల గురించి అది మోడీ గారు ఆలోచించడం లేదు. ఈరోజు ఈ ధర పెంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 అది దృష్టిలో పెట్టుకోకుండా ధర పెంచడం ఇంకా బాధాకరం. నిజంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు భారత మహిళలకి ఏదో కానుక ఇవ్వాలి. కానుక ఇస్తే ధరలు తగ్గించడం కానీ లేకపోతే వాళ్ళకి ఏమైనా ఆర్థికంగా సామాజికంగా ఒక బలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉండే. ఈరోజు మోడీ గారు ఎల్పిజి సిలిండర్ ధర పెంచి మహిళల్ని అవమానపరిచారు.